కర్ణాటకలోని అడవిలో రాజా అనే ఒక సింహం ఉండేది. దానికి తరచుగా ఒక కల వస్తుండేది. అందులో రెండు మేకలు పరిగెడుతుండగా ఇద్దరు కసాయివారు కత్తి పట్టుకుని వాటి వెంటపడేవారు. తన ఈ కలతో దిగులు చెందిన సింహం ఈ విషయం తన మిత్రుడైన ఎలుకబంటికి చెబుతుంది. అరే బాలు, నాకు ఈ రెండు మేకల కల ఎప్పుడు వదిలిపెడుతుందో తెలియట్లేదు. అరే సోదరా, కలలు గిలలు ఇలాంటివేమి ఉండవు. ఇవన్నీ నీ ఊహలు మాత్రమే. నేను నిజం చెబుతున్నానరా, నాకు ఎప్పుడూ రెండు మేకలు కలలోకొస్తాయి. ఇంకా రెండు మేకలు తమ ప్రాణం కాపాడుకోవడానికి పరిగెడతాయి. కాని రాజాసింహం మాటల్ని ఎలుకబంటి విని నవ్వి ఊరుకుంటుంది. అదే రోజు రాత్రి గాఢంగా నిద్రపోతున్న రాజాసింహానికి అప్పుడు మళ్ళీ అదే కల కనిపిస్తుంది. పరిగెత్తు అర్జున్, పరిగెత్తు, నేను చెప్తున్నాను, పరిగెత్తు అర్జున్, పరిగెత్తు. ఓ భగవంతుడా, ఈ కలెందుకు నాకు మాటిమాటికి వస్తుంది? అసలు ఆ ఇద్దరు మేకలు ఎవరు? ఇంకా మాటిమాటికి నాకెందుకలా కనిపిస్తున్నారు? మరుసటి రోజు రాజాసింహం అడవిలో సభ పెట్టాడు. స్నేహితులారా, మన మహారాజు ఒక కల వల్ల ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఎవరైతే ఈ కల యొక్క అంతరార్థం చెప్తారో వాళ్ళకి మంచి బహుమతి ఉంటుంది. అప్పుడు రాజాసింహానికి వచ్చిన కల గురించి ఎలుకబంటి అందరికీ చెబుతుంది. అప్పుడు జిత్తులమారి నక్క, మీరు కల యొక్క నిజం తెలుసుకోవాలంటే మీరు కలని పూర్తిగా వివరించాలి. సింహరాజా, మీరు బాగా గుర్తు చేసుకుని చెప్పండి, మీకు కలలో ఏమేమి కనిపించాయో. నాకు కల్లో కనిపించింది ఏంటంటే రెండు మేకలు తమ ప్రాణం కాపాడుకోవడానికి పరిగెడుతున్నాయి. ఇంకా వాటి వెనకాల ఇద్దరు కసాయిలు కత్తి తీసుకుని వాటిని చంపడానికి పరిగెడుతున్నారు. ఇంకా ఏమైనా కనిపించి ఉంటాయా రాజుగారు, గుర్తు తెచ్చుకోండి. రాజాసింహం దాని బుర్రకి బాగా పదును పెట్టి ఎంతో ఆలోచిస్తుంది. కానీ దానికి ఇంక ఏమీ కనిపించదు. లేదు, నాకు రెండు మేకలు, ఇద్దరు కసాయిలు తప్ప ఇంకేం కనిపించలేదు. తమ రాజు యొక్క దిగులు చూసి అన్ని ప్రాణులు చాలా బాధపడ్డాయి. మహారాజా, నేను చెప్తానో వినండి. మీకు అకల ఇంకొకసారి వస్తే మీరు అక్కపక్క చోటు ఏముంది, ఎక్కడున్నారని చూసి అర్థం చేసుకోండి. దాని తర్వాతే మనకి ఆ కల యొక్క అంతరార్థం తెలుస్తుంది. సభ అయిపోయాక అన్ని జంతువులు తమ తమ ఇళ్లకి తిరిగి వెళ్లిపోయాయి. మళ్లీ మధ్యరాత్రి రాజాసింహానికి తిరిగి అదే కల వస్తుంది. పరిగెత్తు అర్జున్, పరిగెత్తు, నేను చెప్తున్నాను, పరిగెత్తు అర్జున్, పరిగెత్తు. ఈసారి రాజాసింహం తన కలలో ఇంక ఏమైనా చూడడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు పరిగెడుతున్న కసాయిల వెనక రామ్గఢ్ అనే ఊరి పేరున్న బోర్డు కనపడుతుంది. ఇదేదో రామ్గఢ్ పేరున్న ఊరిలో దృశ్యం. మరుసటి రోజు రాజాసింహం అందరినీ పిలిచి అడవిలో సభ పెడుతుంది. మిత్రులారా, కలలో నాకు రామ్గఢ్ అనే ఊరి పేరు బోర్డు కనిపించింది. రామ్గఢ్ పేరు వినంగానే బల్లు అనే కోతి ఇలా అంటుంది. మహారాజా, ఇది అడవి నుంచి చాలా దగ్గర ఉంది. మహారాజా, ఈ కల యొక్క నిజం తెలుసుకోవాలంటే మీరు రామ్గఢ్కి వెళ్లాల్సి ఉంటుంది. నేను రేపే రామ్గఢ్ వెళ్తాను. ఇక్కడ రామాపురంలో గంగా అనే అవ్వ ఒక గుడి ముందు కూర్చొని తనలో తను పిచ్చిదానిలా మాట్లాడుకుంటోంది. నా కరణ్ అర్జున్ వస్తారు, నా కరణ్ అర్జున్ వస్తారు. ఓ గంగమ్మ, నీ కరణ్ అర్జున్లో చనిపోయి చాలా సంవత్సరాలయ్యింది, ఇకపై వాళ్ళు ఎప్పుడూ రారు. నా కరణ్ అర్జున్ వస్తారు, నా కరణ్ అర్జున్ వస్తారు. తన రెండు మేకల పేర్లని తలుచుకుంటూ గంగవ్వ అడవి వైపుకి వెళ్ళింది. నడుస్తూ నడుస్తూ అవ్వ అడవి మధ్యకి చేరింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద పులి వచ్చింది. పులిని చూసిన అవ్వ నిర్ఘాంతపోయింది. ఆ క్రూరమైన పులి అవ్వని చూస్తుంది. అవ్వ కూడా పులిని చూసింది. అప్పుడు పులికి ఏదో గుర్తొచ్చింది. పరిగెత్తు అర్జున్, పరిగెత్తు, నేను చెప్తున్నాను, పరిగెత్తు అర్జున్, పరిగెత్తు. అవ్వని చూడగానే పులికి ఏం జ్ఞాపకం వచ్చిందంటే అవ్వతో ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు గుర్తొచ్చి అవ్వని పులి చంపలేదు. బామ్మా, నువ్వింత దట్టమైన అడవిలోకి ఎందుకు వచ్చావు? పులి నెమ్మదిగా దగ్గరికి వచ్చేటప్పటికీ అవ్వ ఏమనుకుందంటే, ఇది నా మేక అర్జునే. నువ్వు వచ్చావా అర్జున్, నువ్వు వచ్చావా? నా పేరు అర్జున్ కాదు బామ్మ, నా పేరు బోని. ఈ జన్మలో నువ్వు బోనీవేమో, కానీ పూర్వజన్మలో నువ్వు నా మేక అర్జున్వే. అర్జున్ మేక పేరు వినగానే పులికి తన కల గుర్తొచ్చింది. బామ్మ,
నువ్వు నాకు అర్జున్ గురించి కొద్దిగా వివరిస్తావా? అప్పుడు అవ్వ పూర్వజన్మలో కరణ్ అర్జున్లను కసాయిలు చంపిన కథని చెప్తుంది. బాబు, నువ్వు క్రితంజన్మలో నా మేక అర్జున్వే. పులికి అవ్వమాటల మీద నమ్మకం కలిగింది. బామ్మా, నన్ను నా సోదరుడు కరణ్ణి చంపిన ఆ ద్రోహులు ఈ సమయంలో ఎక్కడున్నారు? ఆ ఇద్దరు కసాయిలు ఇప్పుడు రామ్గఢ్లో జీవించే ఉన్నారు. కాని ఎప్పటి వరకైతే నీకు నీ సోదరుడు కరణ్ దొరకడో అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి. అలాగే బామ్మా, ఈరోజు నుంచి నేను నీతోనే ఉండు, నా సోదరుణ్ణి వెతుక్కుంటాను. పులి అవ్వని తీసుకొని రామ్గఢ్కి వెళ్లడానికి బయలుదేరింది. మరోవైపు రాజాసింహం కూడా రామ్గఢ్కి చేరుకుంది. అక్కడ అతనికి ఆ ఇద్దరు కసాయిలు ఎదురుపడతారు. కసాయిల్ని చూడగానే రాజాసింహానికి తన కల గురించి గుర్తుకొస్తుంది. పరిగెత్తు అర్జున్, పరిగెత్తు! నేను చెప్తున్నాను, పరిగెత్తు అర్జున్, పరిగెత్తు! ఇద్దరు కసాయిల్ని చూడగానే రాజాసింహం తన పూర్వజన్మ హంతకులని గుర్తుపడుతుంది. ఎప్పుడైతే రాజాసింహం వాళ్ల మీద దాడి చేయబోతోందో అప్పుడే పులి ఇంకా అవ్వా కూడా అక్కడికి చేరుకుంటారు. అవ్వని చూడగానే కసాయి అంటాడు, ఇది ఆ ముసలిదే, ఈమె రెండు మేకల్ని మనం చంపి హలాల్ చేసేసాం. అవును, చూస్తుంటే ఈరోజు ఈ సింహం పులిని కూడా హలాల్ చేయించడానికి వచ్చినట్టుంది. ఎవరు ఎవరిని చంపుతారో కాలం నిర్ణయిస్తుంది. బామ్మ, నేను వచ్చేశాను. రాజాసింహాన్ని చూడగానే అవ్వ గుర్తుపడుతుంది, ఇది ఈ సింహం, పూర్వజన్మలో తన మేక కరణే అని. బాబు, నువ్వు వచ్చావా? వచ్చావా బాబు? అవును బామ్మ, నేను వచ్చేశాను. బాబు బాబు, ఇతను నీ సోదరుడు అర్జునే. తమ క్రితం జన్మ సోదరులని చూసి కరణ్ అర్జున్ సంతోషపడతారు. నేను చెప్పాను కదా కసాయి, నా కరణ్ అర్జున్ వస్తారని. చూడు, నీ మృత్యువులా ఇద్దరూ వచ్చారు. ముసల్దానా, నువ్వు పిచ్చిదానివయ్యావు. నీ కరణ్ అర్జున్లు ఎప్పటికి తిరిగి రారు. అవును, ఎందుకంటే ఆ రెండింటిని మేమే మా చేతులతో చంపేశాం. అవును చంపారు, కాని చంపేవాడి కన్నా రక్షించేవాడు గొప్ప. దేవుడు నా రెండు మేకలని రెండు సింహాలని చేసి పంపాడు. చూడు కరణ్, వీళ్ళని అసలు వదిలిపెట్టద్దు. లేదు అర్జున్, ఈరోజు మన ఇద్దరం కలిసి ఈ పాపుల్ని అంతం చేద్దాం. కరణ్ ఇంకా అర్జున్ ఆ కసాయిల్ని చంపడానికి ముందుకెళుతున్నారు. భయంతో ఆ ఇద్దరు కసాయిలు గంగవ్వ కాళ్ల మీద పడ్డారు. బామ్మ, మమ్మల్ని క్షమించు, మా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. బామ్మ, మేం మాటిస్తున్నాం, ఈ రోజు నుంచి మేము ఏ ప్రాణిని కూడా చంపము. కరణ్ అర్జున్ ఆ కసాయిల మాట పట్టించుకోకుండా వారిని చంపడానికి ముందుకెళుతున్నారు. అప్పుడు అవ్వంటుంది, ఆగండి నాయన, ఈ కసాయిలు ఇప్పటి నుంచి ఏ ప్రాణి ప్రాణాలు తీయనన్నారు, అందుకే మనం వీళ్ళని వదిలేద్దాం. బామ్మ, వీళ్ల తప్పు క్షమార్హత ఉన్నది కాదు. నాయన, నేరం చేసేవాడికన్నా క్షమించేవాడు గొప్ప. వారి తప్పులు వారు తెలుసుకున్నారు, వారిని క్షమించండి. అవ్వమాటలు విని కరణ్ అర్జున్ ఆ కసాయిలని క్షమించారు. తరువాత కరణ్ అర్జున్ ఆమెనే తన తల్లిగా భావించి ఆమెతోనే నివసిస్తున్నారు. ఒకప్పుడు ఒక అడవిలో ఒక పెద్ద ధైర్యవంతుడైన సింహం ఉండేవాడు. అతని శక్తి మరియు పరాక్రమం యొక్క బలాన్ని చూసి అన్ని జంతువులు అతన్ని చాలా గౌరవించాయి. ఇదంతా చూసిన జగీరా తన బంధువు కావడంతో అతనిపై కోపం పెంచుకునేవాడు. షేర్ఖాన్కి ఎంత శక్తి ఎంత బలం ఉందో నాకు అంతే ఉంది, కానీ నాకన్నా బలవంతుడు ఎప్పుడయ్యాడో తెలియదే. జగీరా మరో ప్రాంతానికి వెళ్లి దిలావర్ అనే పేరున్న ఆ ప్రాంతానికి చెందిన సింహం అతన్ని సింహం రాజుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి సింహం రాజు ప్రాంతంపై దాడి చేసి తన ప్రాంతాన్ని విస్తరించమని సలహా ఇస్తాడు. దిలావర్ జగీరా మాటలకు సరే అంటాడు. ఇంకా తన సైనికులతో కలిసి సింహం రాజు ప్రాంతంపై దాడి చేయడానికి వస్తాడు. దిలావర్, నువ్వు నీ సైనికులతో పాటు నా రాజ్యంలోకి ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు ఇలా చేయడం సరికాదు. నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్లిపోవడం మంచిది చెప్తున్నాను చూడు. షేర్ఖాన్, నేను ఇంతమంది సైనికుల్ని వేసుకుని నీ రాజ్యంలో ఆటలాడడానికి రాలేదు. నా అధికారాన్ని ఇక్కడ చలించి నా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. అతని మాటలు విని, ఎలాంటి అధికారము? అలా అధికారం చూపించాలంటే నీ చోటులో పెట్టుకో, ఇది నా చోటు. నిన్ను ఓడించి నీ చోటులోనే నా రాజ్యాన్ని స్థాపిస్తాను చూడు. ఇంత మాత్రానికి ఇంతమంది సైనికుల రక్తం చిందించడం ఎందుకు చెప్పు. రా, మనమిద్దరే తేల్చేసుకుందాం. సరే అయితే,
దిగు రంగంలోకి చూద్దాం. ఈ రోజు తేలిపోతుందంతే. దీంతో రెండు సింహాల మధ్య హోరాహోరి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సింహం రాజు మరియు దిలావర్ ఇద్దరు గాయపడతారు. కానీ సింహం రాజు దిలావర్ పై ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇంకా అతను తన సైనికులతో కలిసి తన ప్రాంతానికి తిరిగి వెళ్లిపోతాడు. సింహం రాజు యొక్క దయగల మరియు సాహసమైన వ్యూహం గురించి అతని భార్య ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేది. ఒకరోజు, తెలియదు, ఇది ఇలాగే కొనసాగితే తర్వాత ఏం జరుగుతుందో. సింహం రాజు గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ఇలా ఒంటరిగా పోరాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ జగీరాకు ఇది చాలా మంచి అవకాశంగా అనిపిస్తుంది. సింహం రాజు గాయపడ్డాడు మరియు బలహీనంగా ఉన్నాడు. సింహం రాజును ఒక అద్భుతమైన తాంత్రికుని దగ్గరకు తీసుకెళ్లాలని చెప్తాడు. షేర్ఖాన్, నీ బలం ఇప్పుడు కాస్త తగ్గినట్టుంది. మన శత్రువులు ఎవరైనా మన మీద ఇప్పుడు దాడి చేయొచ్చు. అందుకే నువ్వు సరిపోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. నాకు తెలిసిన ఒక మంచి మాంత్రికుడి దగ్గర నిన్ను తీసుకువెళ్తాను. వాడు ఇచ్చే మందులతో నువ్వు త్వరగానే కోలుకుంటావు. జగీరా, నువ్వు ఉండగా నాకు భయమన్న మాటే లేదు. ఇప్పుడు నేను బలహీనంగా ఉండొచ్చు, కానీ నువ్వు ఎవ్వరికీ తక్కువ కాదు. నాకు తెలుసు, ఏ శత్రువు దాడి చేయడానికి వచ్చినా వాళ్లని ఓడించడానికి నాతో పాటు నువ్వున్నావు కదా. మాలతి వాళ్ళిద్దరి మాటలు వింటూనే ఉంది. ఇంకా చెప్తుంది, జగీరా, సింహం రాజుని ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడే ఉండి ఆరోగ్యంగా ఇంకా బలంగా ఉంటారు. కానీ నేను చెప్పిన మాంత్రికుడి దగ్గరికి వెళితే షేర్ ఖాన్ త్వరగానే కోలుకుంటాడు. అయితే ఒక పని చెయ్యి, ఆ తాంత్రికుడిని ఇక్కడికి రమ్మని చెప్పు. ఒకవేళ నయం చేయాలనుకుంటే ఇక్కడికే వచ్చి నయం చేయగలడు. ఆ తాంత్రికుడు తన ఉన్న చోటు వదిలి వేరెక్కడికి రాడు. అందుకే మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. మాలతి ఇంకా జగీరా మాటలు విని సింహం రాజు అంటాడు, మరేం పర్వాలేదు, నా కోసం మీరిద్దరూ గొడవ పడకండి. నేనే స్వయంగా వెళ్లి ఆ తాంత్రికుడిని కలుస్తాను, కలిసి ఔషధం తీసుకొస్తాను. సింహం రాజు జగీరాతో కలిసి తాంత్రికుడు ఉండే చోటు దగ్గరికి వెళ్తారు. అప్పుడే మాలతి అంటుంది, నేను మీతో కలిసి తాంత్రికుడి దగ్గరికి వస్తాను. మీరు మాతో పాటు రావడం ఎందుకు వదిన గారు? మీరు నిశ్చింతగా ఉండండి చాలు. షేర్ ఖాన్ నా అన్నే కదా, తనని బాగా చూసుకోవడం నా బాధ్యత కదండి. నా మనసు ఒప్పుకోవడం లేదు, నేను ఎడతో వస్తాను. మొండితనం చూపించకు నా ప్రియతమా, జగీరా నా తమ్ముడు, చావే వచ్చినా వాడు నాతో పాటుంటాడు. అలాగే అంది. సింహం రాజు జగీరాతో కలిసి వెళ్లిపోతాడు. అక్కడ మాలతీకి జగీరా మీద అనుమానంతో దొంగచాటుగా వాళ్ళ వెంటనే వెళ్తుంది. దారిలో మెట్ల బావి ఉండేది, దాని వెనకాల జగీరా స్నేహితులు దాక్కొని ఉన్నారు. సింహం రాజు ఆ బావి దగ్గరికి రాగానే అవి చాలా తెలివిగా సింహం రాజుని ఆ బావిలోకి తోసేస్తాయి. సింహం రాజు సహాయం కోసం గట్టిగా అరుస్తాడు, జగీరా నన్ను కాపాడు తమ్ముడా, జగీరా జగీరా ఎక్కడున్నావు? ఎంత పిచ్చోడు నా అన్న, ఎంత మూర్ఖంగా నన్ను నమ్మాడు చూడు. చెట్ల వెనకాల దాక్కుని ఉన్న ఆడసింహం అదంతా చూస్తోంది. అకస్మాత్తుగా ఆడసింహం గట్టిగా అంటుంది, జాగ్రత్తగా ఉండు నువ్వు కుక్క, నా అనుమానం నిజమైంది, నువ్వే ఈ దాడికి కారణమని. ఓహో, మదిన గారు మీరు వచ్చేసారా ఇక్కడికి? అరే మిత్రులారా, మదిన గారిని బంధించండ్రా. జగీరా స్నేహితులు మాలతిని బంధిస్తారు. జగీరా, సింహం రాజు మీ అన్నయ్య, నువ్వు ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఏదో ఒక రోజు చావాల్సిందేగా. షేర్ ఖానికి బతుకు ఈ రోజు వరకే రాస్తుందంతే. భగవంతుడు నిన్నెప్పుడు క్షమించడు, ఆయనే నీకు గుణపాఠం నేర్పిస్తాడు. నా సింహం రాజు తిరిగి వస్తాడు. సింహం రాజుని బావిలోకి తోసేసిన తర్వాత జగీరా మాలతిని బంధించి అడవిలోకి తీసుకెళ్తాడు. వెళ్తూ వెళ్తూ అతను మాలతీతో అంటాడు, ఒకవేళ నువ్వు ప్రాణంతో ఉండాలంటే మాలతి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నేను సింహం రాజునే ప్రేమిస్తున్నాను. మాలతి మాటలు విన్న జగీరాకి కోపం వస్తుంది. సైనికులారా, ఇప్పుడు నేనేమి రాజుని, నేనేం చెప్పినా చేయడమే మీ బాధ్యత. అన్నిటికన్నా ముందు తనని సెరలో బంధించండి చెబుతా. ఇక్కడ బావిలో పడిపోయిన తరువాత సింహం రాజు ఊపిరి ఆగిపోతుంది. అక్కడ జరిగిందంతా జిరాఫీ చూస్తాడు. అతను సింహం రాజుని తీసుకుని తాంత్రికుని దగ్గరికి వెళ్తాడు. తాంత్రికుడు సింహం రాజుకు ప్రాణం పోస్తాడు. సింహం రాజు ముందు జన్మలో మంచి పనులు చేశాడు, అందుకే దానివల్ల మళ్లీ జన్మిస్తాడు సింహం రాజు.
చాలా రోజుల తర్వాత సింహంరాజు మెలకువలోకి వస్తాడు. అతను తనలో తానే అనుకుంటాడు, నేనైతే చనిపోయాను కదా, మళ్లీ బ్రతికి ఎలా బయటపడ్డాను. జిరాఫే సింహంరాజుకు జరిగిందంతా చెప్తాడు. తాంత్రికుడు తల మీద విభూది రాస్తాడు. దాంతో సింహంరాజుకి జరిగిందంతా గుర్తొస్తుంది. అంతా గుర్తొచ్చిన తర్వాత, దేవుడు నాకు పునర్జన్మ ఎందుకిచ్చాడో ఇప్పుడు తెలిసింది. ఆ జగీరాగాడికి మంచి పాఠం నేర్పడానికి, తాను చేసిన తప్పులకు శిక్ష ఇవ్వడానికి. మరోవైపు మొత్తం అడవిలో సింహంరాజు చనిపోయిన వార్త విస్తరించింది. మాలతి ఆడసింహం రోజూ సింహంరాజుని గుర్తు తెచ్చుకుని జైల్లో ఏడుస్తుండేది. కొన్ని రోజుల తర్వాత సింహంరాజు పూర్తిగా కోలుకొని పోరాడేందుకు సిద్ధమవుతాడు. అతను జిరాఫే, ఎలుగుబంటి, ఏనుగు ఇంకా కొన్ని జంతువులతో కలిసి అడవిలోకి వెళ్తాడు. అడవిలోని జంతువులు సింహంరాజుని ప్రాణాలతో చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడే అక్కడ నిల్చున్న కోతి అంటాడు, అరే ఇది షేర్ ఖాను కదా, తను ఎప్పుడో చనిపోయాడు, మళ్లీ బ్రతికొచ్చాడేంటి. నేననుకుంటా షేర్ ఖాన్కి పునర్జన్మ దొరికిందని. సింహంరాజు అతని అడవిలోని గుహ దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా జగీరాని కోపంతో పిలుస్తాడు, జగీరా బయటికి రా, ఈరోజు నేను నిన్ను వదలను. సింహంరాజు అరుపులు విని జగీరా ఇంకా అతని దగ్గరున్న నక్క ఆశ్చర్యపోతారు. ఇది షేర్ ఖాను గాడి గొంతు కదా, ఆడు మళ్లీ బ్రతికెలా వచ్చాడు. అంతలోని సింహంరాజు జగీరా మీద దాడి చేస్తాడు. అది చూసి, జగీరా ఇక్కడ నుండి పారిపో, సింహంరాజు ముందుకంటే చాలా బలంగా తయారయ్యాడు. నీకంత భయంగా ఉంటే నువ్వు పారిపో ఇక్కడి నుంచి, నేను వెళ్ళను, ఈసారి మళ్ళీ తనను చంపుతా. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. అప్పుడే, సహోదరుడన్న మాటకే నువ్వు కళంకము, నిన్ను నా తమ్ముడనుకున్నాను, కాని నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావా, అందుకే ఆ దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడనుకుంటా. ఇద్దరి అన్న తమ్ముళ్ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. సింహంరాజుపై జగీరా యుద్ధం చేయలేకపోతాడు. అది చూసి, జగీరా నన్ను ఓడించడం నీ వల్ల కాదు, అందుకే నీ ప్రాణాన్ని చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి పారిపో, ద్రోహం చేయకుండా మోసం చేయకుండా బ్రతకలేవు నువ్వు అసలు. సింహంరాజు జగీరాని పూర్తిగా గాయపరుస్తాడు. జగీరా అతని ప్రాణాలు కాపాడుకుని అక్కడి నుండి పారిపోతాడు. సింహంరాజు మాలతీని జైల్లో నుండి విడిపించి చెప్తాడు, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా మాలతి. హా, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వస్తారని, ఈ రోజు నా ప్రేమ గెలిచింది. అవును, ఇవన్నీ ఆ భగవంతుడి దయ తెలుసా, నేను ఎప్పుడో చచ్చిపోయాను, కాని ఆయన నాకు పునర్జన్మనిచ్చి మళ్లీ నీ ముందులా నిలబెట్టాడు. ధన్యవాదాలు భగవంతుడా. తర్వాత మాలతి సింహంరాజుని కౌగులించుకుంటుంది. సింహంరాజు మళ్లీ జన్మించిన విషయం మొత్తం అడవిలో విస్తరించిపోతుంది. సింహంరాజు తిరిగి వచ్చినందుకు అడవిలోని జంతువులను చాలా సంతోషించాయి. ఇంకా ముందు కంటే ఎక్కువగా సింహంరాజుని గౌరవిస్తాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.